హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇట్ ఈస్ బాను తెలుగు లాగ్స్ వెల్కమ్స్ యూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు బాను చెప్తున్న చెట్టు కథల్లోకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మరొక కొత్త కథతో మీ ముందుకు వచ్చేసాను ఆ కథ ఏంటో చూసేద్దామండి మనకు నచ్చినట్టుగా మనం ఉండడం మాట ఈ ఒక్కరు చెప్తే ఉంటే వాళ్ళు చెప్పింది ఫాలో అవుతూ ఇంకొకరు చెప్తే ఇంకొకరు ఫాలో అవుతూ ఉంటూ ఉంటాం కదా అలా కాకుండా మనకు నచ్చినట్టుగా మనం ఉండాలి అదేంటి మనకు నచ్చినట్టుగా మనం ఉండాలని అంటున్నారా అదేంటో ఈ కథలోకి వెళ్ళి చూసేద్దామండి అలాగే అనగనగా ఒక ఊరిలోని రాజయ్య సోము అని ఇద్దరు తండ్రి కొడుకులు ఉండేవారు ఆ తండ్రి కొడుకులు ఇద్దరు ఒకరోజు బజార్కు వెళ్ళి తన సామాన్లు అమ్ముదామని అనుకుంటారు పాలకుతోకుతో పాటు ఒక జున్ను అనే ఒక గాడిద కూడా ఉంటుంది ఆ గాడిద పేరు జున్ను అన్నమాట ఆ గాడిద మీద వాళ్ళు అమ్మాలనుకున్న సామాన్లు అన్నీ పెట్టి నాన్నగారు ఇప్పుడు మనం బజారుకు వెళ్దామా జున్నును తీసుకొని అని చెప్పేసి అనగానే వెంటనే రాజయ్య అంటాడు అలాగే నాన్న ఇప్పుడే వెళ్దాము మళ్ళీ తొందరగా వచ్చేద్దాము జున్నుని అన్నీ రెడీ చేసేసావా జున్ను మీద పెట్టేసావా అంటే అవునండి పదండి చూద్దాము అనేసి వెళ్తారన్నమాట అలా జున్ను మీద అన్నీ రెడీ చేసి జున్నుకి కూడా మేత పెట్టి అలాగ నెమ్మదిగా నడుచుకుంటూ కొంత దూరం నడుచుకుంటూ అలా వెళ్తూ ఉంటారు జున్నుకి గడ్డి కూడా తీసుకు బాగా తినిపించి జున్ను కూడా హ్యాపీగా వా రాజయ్య సోముతో కలిసి అలా వెళ్తూ ఉంటుంది అలా కొంత దూరం నడిచిన తర్వాత నాన్నగారు మనం బజారుకు వెళ్ళిన తర్వాత జున్నుకి మంచి పోయి ఫుడ్ పెట్టాలి మనం కూడా మంచి ఫుడ్ తినాలి అని కబుర్లు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారనమాట మాట ఈలోగా కొంత దూరం వెళ్ళేసరికి ఆ ఊరిలో ఒక అతను ఎదురొస్తాడు ఏంటయ్యా రాజయ్య ఎలా ఉన్నావు అని చెప్పేసి ఇహి హి అని పళ్ళు నవ్వుకుంటూ అడుగుతాడు మాట ఆ మాటకి రాజయ్య నేనా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అని చెప్పేసి ఆ ఎదురుగా వచ్చిన వ్యక్తిని ఆ రాజయ్య అడుగుతాడు మాట ఆ రాజయ్య అడగానే అదేంటి రాజయ్య మీ దగ్గర జున్ను ఉంచుకొని నడుచుకొని వస్తున్నావు అది మన కాలంలోనే పెద్దవాళ్ళు ఏంటి ఎంత మర్యాద ఉండేది పిల్లలకి నువ్వు నడిచి రావడం ఏంటి మనసుకి ఏమైనా అయితే మనల్ని ఎవడు చూస్తాడు మనం ఎప్పుడైనా మనల్ని చూసుకుంటూ మన పిల్లల్ని మన కుటుంబాన్ని కాపాడుకోవాలి అని ఆ ఎదురుగా ఉన్న వ్యక్తి చెప్పి అంట చెప్తూ ఉంటాడనమాట ఆ మాటలకి సొమ్ము చూసి నిజమే కదా నాన్నగారికి వయసు ఎక్కువైపోతుంది అని చెప్పేసి అందుకే అవును నేను ఎక్కువ అలసిపోతానేమో బాబు చిన్నవాడు కనుక తొందరగా అలసిపోడు అనుకొని ఆ రాజయ్య ఎదురుగా వచ్చిన మాటలు ఆ రాజయ్య విని నిజమే నేను ఈ జున్ను మీదకి ఎక్కి కూర్చొని సంతకి వస్తాను అప్పుడు నేను అలసిపోను నువ్వు నాతో పాటు రా నాన్న అని చెప్పేసి చెప్తాడనమాట అలాగే నాన్నగారు ముందు మీరు ఆ వ్యక్తి చెప్పిన మాటలు విని మీరు ఎక్కి దీని మీద కూర్చోండి అంటే నిన్ను నడిపించి నేను దీని మీద కూర్చుంటే బాగుంటుందా అని చెప్పేసి ఆ రాజయ్య సోముని అడుగుతాడు అయ్యో నాన్నగారు మీ నేను చిన్నవాడిని నేను అంత తొందరగా అలసిపోను మీరేమో పెద్ద వయసు ఉన్నవారు సో మీరు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత మీరు ఎక్కండి అని చెప్పేసి ఆ జున్ను మీదికి ఆ రాజయ్యని కూర్చోబెడతాడు అలా జున్ను తను మేస్తూ కొంత దూరం అలా నడుస్తూ ఉంటారు కొంత దూరం అలా నడిచేసరికి ఇంకొక ఆవిడ ఎదురుగా వస్తుంది ఊర్లోని ఏమయ్యా రాజయ్యా ఎలా ఉన్నావు అని చెప్పేసి అడుగుతుంది ఆ మాటలకి ఎదురుగా వస్తున్న రాజయ్య సోము చూసి ఈవిడెవరు అని చెప్పి ఆలోచించి ఆ పెద్దమ్మ మీరా ఎలా ఉన్నారు అని చెప్పేసి రాజయ్య అడుగుతాడు ఆ నేనైతే బాగున్నాను రాజయ్య ఏంటి ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే ఇదిగో బజారుకు వెళ్తున్నాము సామాన్లు అంటే ఆ పెద్దావిడ ఆ రాజయ్యని చూసి అదేంటి రాజయ్య మనలాంటి పెద్దవాళ్ళు మనం తర్వాత తర్వాత వచ్చే తర్వాత వాళ్ళని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటేనే కదా రేపు పొద్దున ఆ పిల్లలు మనం జాగ్రత్తగా చూసుకుంటారు ప్రేమగాన అని చెప్పేసి అనగానే ఆ మాటలకి రాజయ్య ఆలోచనలో పడతాడు అవును నిజమే కదా నేను కూడా జాగ నేను కూడా అలసిపోతున్నాను కదా నడిచి నాన్నగారు కూడా నడిస్తే బాగును అని చెప్పేసి అనగానే ఆ పెద్దవిడ మాటలు విని రాజయ్యేమో సోము వైపు చూస్తాడు సోము వైపు చూస్తే సోము కూడా రాజయ్య వైపు చూస్తాడు సరే నాన్న నువ్వు వచ్చి దీని మీద కూర్చో నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత అనేసి ఆ జూన్నో మీదకి ఆ రాజయ్య కూర్చోబెట్టి రాజయ్య కొంత దూరం అలా కాసేపు నడుస్తూ ఉంటారు నడుస్తూ ఉంటే జున్ను మాత్రం అలా తింటూ హ్యాపీగా నడుస్తుంటుంది ఈలోగా ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఒక పెద్ద ఆయన కనిపిస్తారన్నమాట ఏంటయ్యా రాజయ్య ఎలా ఉన్నావు ఏంటి సంతక బయలుదేరావా సామాన్లు అమ్మడానికి అని చెప్పేసి అడగగానే రాజయ్య ఆవుని తాతయ్య గారు నాకు సామాన్లు అమ్మి రావాలి కదా అప్పుడే కానీ మనకు ఇల్లు గడవదు అని చెప్పేసి కుసల ప్రశ్నలు ఒకరికొకరు చెప్ చెప్పుకుంటూ ఉంటారు అదేంటి రాజయ్య నీ దగ్గర జున్నును ఉంచుకొని కొడుకుని ఒక్కడనే ఆ జు దాని మీద కూర్చోబెడుతున్నావు రేపు పొద్దున నువ్వు వలిసిపోతే నిన్నెవరు చూస్తారు చెప్పు అందుకనేసి ఆ జున్ను గాడిద ఎంత బరువునైనా మొయ్యగలదు అని ఒక సామెత ఉంది కదా గాడిదకి మోసినంత బరువు ఎవరు మోయలేరు అని అంటారు అందుకని హ్యాపీగా మీ ఇద్దరు ఆ గాడిద మీద కూర్చొని సొంతకు వెళ్ళొచ్చు కదా దీనికి ఊరికే తిండి పెట్టి మేపడం ఎందుకు అని ఒక సలహా ఇచ్చి ఆ పెద్ద ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట వెళ్ళిపోగానే వెంటనే రాజయ్య అంటాడు నిజమే కదా మనం మనతో మనతో పాటు గాడిదను తెచ్చుకున్నాం గాడితో తెచ్చుకున్న తర్వాత మనం ఎందుకు దీనిని పట్టుకుంటూ అలాగా ఒకరు ఎక్కి ఒకరు దిగి ఒక అతనేమో నన్ను ఎక్కమన్నాడు ఇంకొక పెద్దమ్మ వచ్చి నిన్ను ఎక్కమంది ఇప్పుడేమో ఇతను వచ్చి మనం గాడిద పెంచుకున్నప్పుడు పని మనం గాడితో పెంచుకున్నప్పుడు మనం ఇద్దరం కలిసి గాడిద మీద వెళ్దామని అలా వెళ్తూ ఉంటారు ఈలోగా ఒక చిన్న పాప ఎదురొస్తుంది పెదనాన్న పెద్దనాన్నగారు బాగున్నారా అని చెప్పేసి రాజయ్యని అడుగుతుంది అన్నయ్య ఎలా ఉన్నారంటే బాగున్నాడు ఈలోగా అలిసిపోతున్న గాడిదని చూసి అరే ఈ గాడిద భలే ముద్దుగా ఉంది అని చెప్పి చూస్తుంది ఆ గాడిద అలిసిపోయిన ముఖంతో ఆ పాప వైపు జాలీగా చూస్తుంది అదేంటి ఈ గాడిద ఇంత అలసిపోతుంది ఇద్దరు పెద్దవాళ్ళు అయ్యి ఉండి ఈ చిన్న గాడిద మీదకి ఎక్కి కూర్చుంటారా పాపం చూడండి ఈ చిట్టి గాడిద ఎంత అలసిపోయిందో మీరు పెద్ద మనుషులుగా కదా నడవగలరు కదా మనకి కాళ్ళు ఉన్నట్టే దానికి కాళ్ళు ఉన్నాయి అది ఇంకా చిన్నపిల్ల అలాంటి చిన్నపిల్లని మీరు ఎలా బాధ పెడుతున్నారు ఎంత ముద్దుగా ఉందో ఈ గాడిద ఇలాంటి పశువుల్ని మనం ఎప్పుడూ బాధ పెట్టకూడదు అని చెప్పగానే ఆ మాటలకి రాజయ్య సోము ఇద్దరు ఆశ్చర్యపోతారు అన్నమాట ఆ మాట చెప్పి ఆ పాప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయగానే అదేంటి నాన్నగారు మనం ఎవరు ఏమి చెప్పినా చేస్తున్నాం కదా ఒక పక్క పెద్ద ఆయన చెప్పింది విన్నాము పెద్దమ్మ చెప్పింది ఏమీ నా తాతయ్య గారు చెప్పి ఇప్పుడు ఈ పాప చెప్పింది ఏమన్నా ఇంతకీ మనం ఎవరి మాట వినాలి ఎవరు అలసిపోకుండా ఉండాలి అని చెప్పేసి ఆలోచించి బహుశా ఈ గాడిది మనల్ని మోసి మోసి అలసిపోయినట్టుంది కాసేపు దీన్ని ఎత్తుకొని తీసుకొని వెళ్దాము అప్పుడు ఇది అలసిపోకుండా ఉంటుంది ఆ తర్వాత కొంతసేపు నువ్వు ఎక్కి దీని మీద కూర్చో ఆ తర్వాత కొంతసేపు అయ్యాక నేను ఎక్కి దీని మీద కూర్చుంటాను అప్పుడు ముగ్గురు అలసిపోకుండా హ్యాపీగా సంతకెళ్ళి మన సామాన్లు మనం అమ్ముకోవచ్చు అని చెప్పేసి కొడుక్కి రాజయ్య సలహా రాజయ్య సలహా ఇస్తాడనమాట ఆ మాటకి జున్ను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా కొంత దూరం తండ్రి గాడిదరు మోసుకొని వెళ్తూ ఇది కా తండ్రి అలసిపోతాడు ఇలా కాదు కానీ

నాన్నగారు మీరు దాన్ని దింపండి కొంత దూరం మీరు ఎక్కండి కొంత దూరం నేను ఎక్కుతాను అప్పుడు గాడిది కూడా అలసిపోకుండా ఉంటుంది మన జున్ను కూడా హ్యాపీగా ఉంటాడు మనం కూడా హ్యాపీగా ఉంటాం అని ఒకరికొకరు చెప్పుకుంటారు అలా మన ఎదుటివారి మాటలు వినకూడదు మన మనసుకు నచ్చింది ఏదో మనం అది చెయ్యాలి మనం ఎదుటి ఎవరు ఏం చెప్పినా అది చెయ్యడం వల్ల మనకి ఏది రైటో ఏది రాంగో తెలియట్లేదు మన మనసుకి అది తప్పు కాదు అని మనకు తెలిసినప్పుడు మనం ఏ పనైనా చెయ్యొచ్చు అనేసి రాజయ్య సోముకు చెప్తాడు అవును నాన్నగారు ఇప్పుడు నాకు తెలిసింది ఇదే మనము మనకు నచ్చినట్టుగానే ఉండాలి తప్ప ఎదుటి వాళ్ళకి నచ్చినట్టుగా కాదు ఇప్పుడు దీనివల్ల నా ముగ్గురు ఒక పక్క గాడిద అలిసిపోయింది ఒకసారి మీరు అలసిపోయారు ఒకసారి నేను అలసిపోయాను ఇన్ని కష్టాలు ఎందుకు మన అందరం ముగ్గురం కలిసి నడుద్దాం కొంత దూరం అలసిపోయిన తర్వాత మీరు కాసేపు ఎక్కిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత నేను కాసేపు ఎక్కుతాను దీనివల్ల జున్ను కానీ మీరు కానీ నేను కానీ అలసిపోము అనేసి రాజయ్య సోము జున్ను అలా హ్యాపీగా సంతకు బయలుదేరతారన్నమాట ఈ విధంగా సంతకు గురు కలిసి బయలుదేరడం వల్ల ఎవరు అలసిపోకుండా ఉంటారు ఆ విధంగా ఆ రోజు రాజయ్య సోము జున్ను సంతకెళ్ళి వాళ్ళ యొక్క సామాన్లు అన్నింటినీ అమ్ముకొని తిరిగి వాళ్ళ ఊరు వెళ్ళిపోతారు ఇది ఈ కథలో ఉన్నది మనకు నచ్చినట్టుగా మనం వినాలి అది తప్పు కానప్పుడు ఏదైనా మనకు నచ్చినట్టు చేయడంలో లేదు ఇట్ ఈస్ బాను తెలుగు లాస్ ప్లీజ్ గివ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ బటన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఇలాగే మీరు నా కథలు చూస్తూ ఉండండి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్